మాతృదేవోభవ. నీకన్నన్మరి వేరు దేవతలు నన్నీనాడు కాపాడగా లేకుంటన్ అమ్మా. నీకంటెన్ మరి వేరు దేవతలు నన్నీనాడు కాపాడగా లేకుంటన్ భవదీయ పాదయుగమే లీలా విలాస ప్రభాస్తోకం వంసు నిజంబు నమ్మి ఇట కూర్చుంటిన్ గదా. గోస్తనీ పాకం బట్టి వచస్సునిమ్ము జనని, గోస్తనీ పాకం బట్టి వచస్సునిమ్ము జనని భావానుకూలంబుగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1982 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 682 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 959 నామంలో ఉన్నాం. ధర్మవర్ధిన్యై నమః. ధర్మాన్ని వృద్ధింపజేస్తుంది అమ్మవారు. భగవంతుడే ధర్మాన్ని తిరిగి వృద్ధి పొందింపజేస్తాడు. క్షీణించిన ధర్మం మళ్ళీ వృద్ధి పొందడం అనేది భగవంతుడి వల్ల జరుగుతుంది. ఎలా జరుగుతుంది? భగవంతుడు దేనికి కర్త కాదు. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. లోకానికి ప్రత్యేకించి కర్మ ఈ పని చేయమని ఈ కర్తగా ఉండమని చెప్పలేదు, తాను అలా ఉంటాడు. కానీ ప్రకృతి పరిణామంలోనే సహజంగా జరుగుతూ ఉన్నటువంటి వాటికి ఆయన ఆధ్యక్ష్యం వహిస్తాడు. అధ్యక్షత వహించేవాడు సభని నడిపిస్తాడు. తాను మాట్లాడు అస్తమానం, తాను ఎక్కువ మాట్లాడు. ఒక తొలి పలుకు అంటారు, కాస్త కాస్త ఉలిపెట్టి చెక్కుతాడు. తర్వాత ఏదో మిగిలిన వాళ్ళు ఇద్దరో ముగ్గురో మాట్లాడతారు. ఆ తర్వాత ఒకరిని మాట్లాడించే ముందు మధ్యలో ఏమైనా సమన్వయం కోసం ఒక మాట అనాలోచిస్తే అంటాడు. అది ఊరికే మధ్య పానీయం అన్నట్టుగా ఉండాలి, కానీ ఇంకా మళ్ళీ మధ్య ఈయన మళ్ళీ ఉపన్యాసాలు ఇవ్వకూడదు. అలా ఇస్తే అధ్యక్షుల వారు సుత్తి ఎక్కువైంది అంటారు. అలాగే చివర ముగించేటప్పుడు ఈ వక్తాల మధ్యలో భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఏమైనా ఉంటే ఆ చర్చకు ఒక సమన్వయం చేసి ముగించాలి. ఇది అధ్యక్షుని కర్తవ్యం. అందుకే ఆయన అధి అక్ష అధ్యక్ష అన్నారు. అంతా గమనిస్తూ ఉంటాడు, గ్రహిస్తూ ఉంటాడు. చివరిలో రెండు మాటలు చెబుతాడు. అది ఆయన ఎందుకు గౌరవం. ఇంతమంది వక్తల మధ్య ఉండే భిన్న దృక్పథాలను సమన్వయం చేయగలిగిన శక్తి ఆయనకు ఉంది కాబట్టి ఆ సభకి ఆయన అధ్యక్షుడిగా పెడతారు. భగవంతుడు కూడా ఈ సృష్టి మొత్తానికి అధ్యక్షుడు. మనం అందరం ఎవరి పాత్రలు వారు నిర్వర్తిస్తూ ఉంటే, ఎవరి పనులు వారు చేస్తూ ఉంటే, కొందరు బాగా అతి కూడా ఓవర్ యాక్షన్ కూడా చేస్తూ ఉంటే అన్నీ చూసి ఎవడి ఫలితాలు వాడికి ఇచ్చే ఏర్పాటు చేసేసాడు ఆయన. అందుకే మీకు మనం కలియుగంలో ఏదో ధర్మం నశించిపోతుంది అనుకుంటున్నాం, కానీ అది సహజం, అది కాలచక్రం కదా. ఈ నశించిపోవడం, ఈ పాపం పండడం అనేది బాగా జరగాలి, ఇంకా జరగాలి. క్రమంగా ఆ జరగడమే మళ్ళీ ధర్మం వృద్ధి చెందడానికి కారణమవుతుంది. అందుకే ధర్మవర్ధిన్యై నమః. కాలచక్ర పరిణామ క్రమంలోనే క్షీణించిన ధర్మాన్ని అమ్మవారు తిరిగి వృద్ధి చెందేలా చేస్తుంది. ప్రాకృతికంగానే జరుగుతుంది, ఎందుకంటే మూల ప్రకృతి రవ్యక్త. ఆ మూల ప్రకృతి ఆవిడే. ఎలా జరుగుతుంది? హరివంశ మహాపురాణంలో చెబుతారు ఇది. అత ఊర్ధ్వం చ్యుతే ధర్మే గుణహీనా ప్రజాస్తతః శీల వ్యసనమాసాద్య ప్రాప్స్యంతే హ్రస్వమాయుషః ఆయుర్హాన్యా బలగ్లానిః బలగ్లాన్యా వివర్ణత వైవర్ణ్యాత్ వ్యాధి సంపీడ నిర్వేదో వ్యాధి పీడనాత్ నిర్వేదాదాత్మ సంబోధక సంబోధాత్ ధర్మశీలత ఏవం గత్వా పరాం కాష్ఠాం ప్రపత్స్యంతి కృతం యుగం. కలియుగంలో ధర్మం ఎలా క్షీణిస్తుందో చెబుతున్నాడు, మళ్ళీ ఎలా వృద్ధి పొంది ఆ అధర్మం ధర్మంగా మారుతుందో చెబుతున్నాడు. ఇది ఒక పరిణామక్రమం. ఎలాగట? అత ఊర్ధ్వం చ్యుతే ధర్మే. ఇంకా ముందు ముందు ఇంకా ధర్మం నశిస్తుందయ్యా. ఇప్పటికే నశించింది. తల్లి బిడ్డ అనుబంధాలకు కూడా దిక్కు లేకుండా పోయింది. ఆస్తి ఇస్తేనే తల్లిదండ్రులు లేకపోతే లేదు అన్నట్టుగా తయారైంది. ఇక భార్యాభర్తల అనుబంధాల గురించి చెప్పక్కర్లేదు, ఇవాళ మా విడాకులు రేపు విడాకుల కింద తయారైంది. ఇవే ఇలా ఉన్నప్పుడు అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు తోడెళ్ళు కోడెళ్ళు ఇవన్నీ అనవసరమైన విషయాలు. అంచేత ఇక ముందు ముందు ఇంకా ధర్మం చ్యుతి చెందుతుంది. అత ఊర్ధ్వం చ్యుతే ధర్మే గుణహీనా ప్రజాస్తత, అప్పుడు ప్రజలందరూ గుణహీనులైపోతారు, పరమదారుణంగా ప్రవర్తిస్తారు. దానివల్ల ఏం జరుగుతుంది తర్వాత పరిణామం? శీల వ్యసనమాసాద్య ప్రాప్స్యంతే హ్రస్వమాయుష. ఎప్పుడైతే మనుషుల ప్రవర్తన లోపించిందో, శీలం నశించిందో, సత్ప్రవర్తన అనేది పోయిందో, సౌజన్యం పక్కదారి పట్టేసిందో, అప్పుడు హ్రస్వమాయుష మనుషుల ఆయుర్దాయాలు తగ్గిపోతాయి. ఒకరినొకరు చంపుకుంటుంటే ఏమవుతుంది మరి? హత్యలు ఆత్మహత్యలేగా ఈ మధ్య మనం వింటున్న వార్తలన్నీ. ఆత్మహత్య అయినా ఆయుర్దాయం తగ్గిపోయినట్టే, హత్య అయినా ఆయుర్దాయం తగ్గిపోయినట్టే. అంచేత మనుషుల్లో ఒక కట్టుబాటు, నీతి, నియమం, చెలియలి కట్ట అనేది ఎప్పుడైతే లేదో, అన్నీ వాళ్ళ వాళ్ళ వాంఛల కోసం హత్యలు, లేదా అవి తీరకుండా ఏమైనా బెడిసి కొడితే ఆత్మహత్యలు. ఇలా అయినా ఆయుర్దాయం తగ్గిపోయినట్టేగా. అంచేత శీల వ్యసనమాసాద్య ప్రాప్స్యంతే హ్రస్వమాయుష. ఈ శీలం లోపం కారణంగా, ప్రవర్తన దోషాల కారణంగా మనుషులు ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు. లేదు కాస్త శీలం మంచితనం ఉన్నవాళ్ళు ఇవేళ్ళ దుర్మార్గాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. అంచేత ఏదైనా ఏ కారణం వల్లైనా ఆయుర్దాయాలు తగ్గిపోతాయి. ఆయుర్హాన్య బలగ్లానిహి. క్రమంగా మనుషులు ఆయుర్దాయాలు తగ్గిపోతూ ఉంటే మనుషులలో ఎక్కువ కాలం బతుకుతామనే నమ్మకం పోవడం వల్ల ఉన్న బలం కూడా పోతుంది. ఇప్పుడు ఈ కరోనా కాలంలో మనం దృష్టిలో పెట్టుకోవలసింది ఇదే. ముఖ్యంగా కరోనా వ్యాధి కంటే కూడా దాని భయము, ఆందోళన ఎక్కువైంది. భయపడిన కొద్దీ ఏమవుతుంది? వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయిన కొద్దీ కరోనా మనని ఆక్రమించడం ఎక్కువ అవుతుంది. అంచేత ముందు మనకు వస్తుందేమో అన్న భయాన్ని విడిచిపెట్టాలి. వస్తే చూసుకుందాం, అవసరమైతే ఈ లోపు ఏవో జాగ్రత్తలు వస్తున్నాయి. ఉన్నంతలోనే ఏవో కొంతమంది ఆయుర్వేద వైద్యాలు, మందులు ఏవో చెబుతున్నారు. ఆ మాత్రం చిట్కా వైద్యాలు ఉంటాయి చూడండి, ఏవో ధనియాలో, జీలకర్ర, మిరియాలో, చారో అనేవి. అవి హాని చేయవు. వ్యాధి తగ్గచ్చు, తగ్గకపోతే హాని అయితే చేయవు. వేరే రకరకాల బిళ్ళలు వాడేస్తే ఇవి హాని చేస్తాయని వాళ్ళే చెబుతున్నారు. ఎందుకంటే ఏమి రాకుండా మనం పారాసెటమాల్, హైడ్రోక్లోరాక్సిన్ అన్ని వాడేస్తే అవి హాని చేస్తాయని వాళ్ళే చెబుతున్నారు. కానీ ఈ వంటింటి చిట్కాల్లో ఉండేటువంటి ఒక గొప్పతనం ఏమిటంటే ఇవి మేలు చేసినా చేయకపోయినా కీడు చేయవు. అవేవో వాడుతూ కాస్త ధైర్యంగా ఉండాలి. ముందు ముందు ధైర్యమే రక్ష. ఈ మధ్య పత్రికల్లో కూడా పెద్ద వార్త కింద వచ్చింది ఈ మాట, ధైర్యమే రక్ష. మనోధైర్యమే మనకి రక్ష. నేను ఎదిరించగలను, నాకు రాదు, నేను జాగ్రత్తలు తీసుకుంటాను, కానీ నేను భయపడక్కలేదు. ఇంకో రక్ష కూడా నేను వేదాంతవేత్తగా మొహమాటం లేకుండా చూసిన వైరాగ్యం పరమరక్ష. వస్తే వస్తుంది, పోతే పోతాం, ఏమిటట. పోనీ ఈ రకంగా పోయామనుకుంటాం, ఏమైంది దీనికి, తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి అన్నారు చెన్నైశ్వరి. ఇంకా అనవసరం ఆలోచన. ఆ పోతామనే భయంతో భగవత్ స్మరణ, తపస్సు, జపం ఎక్కువ చేసుకుంటే మరింత మంచిది, రాకుండానే ఉంటుంది. జపం చేసేవాడికి ఎటువంటి రోగాలు రావు అసలు దగ్గరికి. ఎందుకంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, చిత్తశుద్ధి ఉంటుంది, ఏకాగ్రత కుదురుతూ ఉంటుంది. అప్పుడు ఆ ఏకాగ్రత మీద ఎప్పుడు కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకని జపతపాలు ఎక్కువ చేయాలి. చేసేవాళ్ళు జపం ఎక్కువ చేయండి, పారాయణ చేసేవాళ్ళు కూడా ఎక్కువ చేయండి, ఏం పర్వాలేదు, కొంచెం పెంచుకోండి. మనోధైర్యంగా ఉంటుంది. ఆ మనోధైర్యమే రక్ష. అంచేత ఆయుర్దాయం తగ్గితే బలం ఎందుకు తగ్గుతుంది అంటే, అందరూ అకాల మరణాలు పొందుతూ ఉంటే మనలో మనస్సులో బలహీనత ప్రవేశిస్తుంది. మనం కూడా పోతామేమో. ఈ పోతామేమో అనే అధైర్యమే వ్యాధి నిరోధక శక్తిని కూడా తగ్గించి బలం తగ్గించేస్తుంది. బలం తగ్గితే మరింత తగ్గుతుంది ఆ నిరోధక శక్తి కూడా. బలగ్లాన్య వివర్ణత. బలం తగ్గిపోతే మనిషి రంగు మారిపోతాడు, పారిపోతాడు, తెల్లముఖం వేసి కూర్చుంటాడు ప్రతిదానికి. అత ఊర్ధ్వం చ్యుతే ధర్మే గుణహీనా ప్రజాస్తత శీలవ్యసనమాసాద్య ప్రాప్స్యంతే హ్రస్వమాయుష ఆయుర్హాన్యా బలగ్లాని బలగ్లాన్యా వివర్ణత వైవర్ణ్యాత్ వ్యాధి సంపీడ నిర్వేదో వ్యాధిపీడనాత్ నిర్వేదాదాత్మసంబోధక సంబోధాద్ధర్మశీలత ఏవం గత్వా పరాం కాష్టాం ప్రపశ్యంతి కృతం యోగం. ముందు ధర్మచ్యుతి కలుగుతుందయా, గుణహీనులైపోతారు, ప్రవర్తనలు మారిపోతాయి. ఆ ప్రవర్తనలు భయంకరంగా మారిపోవడం వల్ల, స్వార్థం మనుషుల్లో పిశాచంలా ప్రవేశించడం వల్ల ఎవరినెవరు చంపేస్తున్నారో తెలియదు. వీళ్ళేవో వంకర సంబంధాలు పెట్టుకుంటారు, మధ్యలో చిన్నపిల్లలను చంపేస్తారు అన్యాయంగాను. అసలు దేనికి ఎవరు బలైపోతారో అర్థం కాకుండా ఉంది. ఈ రకంగా మనుషులు ఒకళ్ళొకళ్ళు అనవసరంగానే చంపుకోవడం వల్ల, కక్షల కొద్దీ చంపుకోవడం వల్ల, అనారోగ్యాలతో వాళ్ళే పోవడం వల్ల, లేదా ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల మనుషులు ఆయుర్దాయాలు తగ్గిపోతాయి. ఆయుర్దాయం తగ్గిపోయింది అనేటువంటి వార్తలు వ్యాపిస్తున్నాయంటే మనుషుల్లో బలం తగ్గిపోతుంది. బలం తగ్గిపోతే రంగు మారిపోతారయ్యా, బలగ్లాన్య వివర్ణత. ఆ రంగు మారిపోవడం అనేది, పాలిపోవడం అనేది అనేక రకాల రోగాలకు కారణమవుతుంది. అంచేత రంగు మారిపోయిన వాళ్ళని, పాలిపోయిన వాళ్ళని పూర్వం రాజరికానికి అంగీకరించేవారు కాదు. పాండురాజుకి రాజ్యార్హత లేదనే మాట రావడానికి అదే కారణం. లేకపోతే ఆయనకు మరో లోపం లేదు, పరాక్రమంలో ఆయన మించినవాడు లేడు. ఎంత పరాక్రమం ఉన్నా సరే ఆ రోగం ఉన్నవాడు పనికిరాడు అన్నారు. ఎందుకంటే వాడికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత ఇంకొకరిని కనే ప్రయత్నం చేశారు. సరే, ఆయనకి ఇంకో రకంగా అర్హత లేకపోవడం వల్ల మొత్తం మీద ముగ్గురులో పాండురాజే నయమన్నారు, ఆయనకే పట్టాభిషేకం చేశారు. ఆయనేమో నాకు వద్దులండి అని చెప్పి అతి మర్యాదకు పోయి ధృతరాష్ట్రుడికి చేశాడు. అది కొంప ముంచేసింది. అతి మంచితనం కూడా ఇబ్బంది. ఇది తేడా. అది ఆయుర్హాని వల్ల బలం మారిపోతుంది, బలగ్లాని వల్ల రంగు మారిపోతుంది. వైవర్ణ్యాత్ వ్యాధి పీడనం. ఆ రంగు మారిపోవడం వల్ల ఏమవుతుంది, మనుషుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి రకరకాల వ్యాధులు వస్తాయి. నిర్వేదో వ్యాధి పీడనాత్. తర్వాత పరిణామం చూడండి, విచిత్రంగా క్రమంగా మారుతోంది పరిణామ చక్రం. శుభంలోకి వెళ్ళబోతోంది, కంగారు పడకండి. వ్యాధులు ఎక్కువైనప్పుడు మనిషికి సహజంగా ఒక నిరాసక్తి, నిర్లిప్తత, వైరాగ్యం వచ్చేస్తాయి. ఇప్పుడు సరిగ్గా సమాజంలో అదొక అంతర్గత వైరాగ్య భావాలు నడుస్తున్నాయి, బాగా నడుస్తున్నాయి. ఏముందండి, ఎంత సంపాదించి ఏం ప్రయోజనం అండి, దిక్కుమాలిన వ్యాధి ఎప్పుడు వస్తుందో అసలు ఎవరికి ఉందో తెలియదండి, ఎలా వస్తుందో తెలియదండి, మనకి ఇప్పటికే మన ఇంట్లో ఎవరికైనా ఉందేమో తెలియదండి, ఎలాగండి బాబు ఇది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చింది అన్న విషయం తెలియకుండానే తిరుగుతున్నారు, వారి ద్వారా ఎవరికో వ్యాపిస్తుంది. ఇక ప్రభుత్వాలు, ఆసుపత్రులు ప్రత్యేకించి ఏర్పాట్లు చేయలేక మీ ఇళ్లలో మీరే ఉండండి అంటున్నారా? ఉండడం ఇబ్బంది. ప్రత్యేకించి ఒక గది కావాలంటున్నారు. ఎక్కడి నుంచి ఉంటాయి? అందరికీ ఒక గదిలోనే 10 మంది ఉండే కుటుంబాలు చాలా ఉన్నాయి. హైదరాబాదులో మరీ ఉన్నాయి. ఒక గది ప్రత్యేకం ఒక మనిషికి వదిలేయగలరా? అలా వదిలేయగలిగితే ఎంత దారిద్ర్యం ఉంటుంది ఆ దేశంలో. వదిలేయలేక వాళ్ళు ఏం చేస్తారు, తెగిద్దాంరా వస్తే వచ్చింది, లేదా వచ్చే యోగం ఉంటే వస్తుంది. అదే నిర్వేదం అంటే, వచ్చే యోగం ఉంటే వస్తుందనే స్థితిలోకి మనిషి వెళ్ళిపోతున్నాడు అంటే ఇక భారం భగవంతుని మీద వారేసాడు అనమాట. అదే నిర్వేదం. మనకి జీవితంలో చూడండి, ఏమీ చేయలేని నిర్లిప్తత, అనాసక్తి ఏర్పడినప్పుడు నిర్వేదం వచ్చేసి వైరాగ్యం, ఏదో ఒకటి అవుతుంది కానీ ఇంకా ఈ పూటకి తినేసి పడుకుందాం అంటారు. ఆ నిర్వేదం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయండి. నిర్వేదం అనగానే నిస్పృహ అని, ఎప్పుడు ఆశావాదం ఆశావాదం, రేపటి మీద ఆశ పెంచుకోండి, కళలు కానండి, చాలా చెప్పేస్తారండి మాటలు. కళలు నిజం కాకపోతే ఇదివరకు ఉన్నదానికంటే ఎక్కువ నీరసం వస్తుందమ్మా. ఊరికే కళలు కానండి కళలు కానండి అని చెప్పేకూడదు. కళలు కానమని చెప్పిన వాళ్ళు పెద్దవాళ్ళు ఆ కళలను నిజం చేసుకునేందుకు కష్టపడమని కూడా చెప్పారు. అది కష్టపడరు వీళ్ళు, కళ్ళకంటూ కూర్చుంటారు ఇక్కడ. ఇక ముందు ముందు యంత్రాలు వస్తాయట, అవి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి, వస్తాయి. పడుకునేటప్పుడు పక్కన చెవి పక్కన పెట్టుకుంటే మనం ఒక కళను ఫీడ్ చేస్తే అది మన కళగా వస్తుంది. అది కూడా వస్తుంది త్వరలో, ఒక చిన్న మిషన్లా వస్తుంది. అది దాన్ని పక్కన పెట్టుకోవచ్చు, దాంట్లో మనకు కావలసిన కళను ఫీడ్ చేయొచ్చు. ఓ సినిమాని ఎక్కించినట్టే రాత్రి సరిగ్గా టైం కూడా పెట్టచ్చు. ఆ టైంకి ఆ కళ వచ్చేస్తుంది. వీడు ఎవరెవరితో ఏ కోరికలు తీర్చుకోలేకపోయాడో అవన్నీ అందులో సినిమాల కింద పెడుతూ ఉంటాడు. ఇంకా ఆ కోరికలనే తీరుతూ ఉంటాయి, సంసారాలు ఇంకాస్త నాశనం అవుతాయి. ఇక్కడ మధ్యలో కలవరస్తాడుగా, మరి తినగా ఉన్నాడు కదా. వీడికి ఏదో పదవి పీఠాలు ఏవో ఆశలు ఉంటాయి, అవన్నీ ఆ పదవిలోకి వీడు ఎక్కినట్టు, అందరూ వీడి మాట వింటున్నట్టు, వీడే ప్రతి ఎన్నికల్లో నెగ్గినట్టు, నెగ్గింగు అన్నీ వీడే అయినట్టు ఒక కళ ఫీడ్ చేసి అందరూ పెడతాడు. వీడేదో మహారాజు అయినట్టు కలగంటాడు, అదో పిచ్చి. అంటే కళలు కానండి కళలు కానండి అని ఊరికే చెప్పడం కానీ కళలు నిజం చేసుకునేందుకు ఒక విధానం ఉంది. మంచి కళ కనాలి, మనకి లోకానికి ఉపయోగపడే ఊహ ఉండాలి. మనకి మన ఊహలు కాదు, ఎంతసేపు లోకానికి కూడా ఉపయోగమేనా? దానివల్ల నీ ఒక్కడికి ఉపయోగం అయితే అది కళ కాదు, ఊహ కాదు, ఆశ కాదు, అనవసరం. కనీసం నీ కుటుంబానికైనా మేలు జరుగుతుందా? పోనీ నీ గ్రామానికి జరుగుతుందా? నీ దేశానికి జరిగితే ఇంకా మంచిది. అటువంటి కళ కనాలి. మనం ఒక సైనికుడు కావాలని కలగనం, ఒక పంట బాగా పండించాలని మనం కలగనం, దేశం మొత్తం మన అధీనంలో ఉండాలి, మనమే పైన ఉండాలి, అంతే మన కోట్లు వచ్చి పడాలి. ఇదే కదా మనం కనే కళ, ఇంకెందుకంటే కళ్ళగండం పని లేక. త్యాగం చేసేటువంటి కళలు, సంస్కారవంతమైన కళలు మనకి ఇష్టమైతే జీవితాన్ని ఎలా ఉన్నదో అలాగే గడుపుతాం, ఎందుకంటే అలా గడిపే అవకాశాలు ఉన్నాయి, మనం కలగనక్కర్లేదు. ధర్మంగా బతకాలి అనుకునేవాడు బతకచ్చు, ఏం పర్వాలేదు, దానికోసం కలగనక్కర్లేదు. పరిస్థితులు అలా లేవు, కొన్నాళ్ళకి మెరుగుపోతే నీ వరకు నువ్వు ఉండొచ్చు. ఈ నిర్వేదం వల్ల ఉపయోగం ఏమిటంటే నిర్వేదాదాత్మ సంబోధక, అక్కడ మార్పు వస్తుందండి. సరిగ్గా ఆ మార్పు కాలంలోనే మనం ఉన్నాం, ఆ సంధిలోనే మనం ఉన్నాం. ఈ కరోనా వైరాగ్యం కూడా చాలామందిలో భక్తిని పెంచింది, వైరాగ్యాన్ని పెంచింది. లాక్డౌన్ కారణంగా వేదాంత గ్రంథాలు చాలామంది చదివారు, పుస్తకాలు అమ్ముకునేటువంటి దుకాణాల వాళ్ళు సంతోషిస్తున్నారు. అయితే లాక్డౌన్ కారణంగా వాళ్ళ పుస్తకాల షాపులు కూడా మూసేయడం వల్ల వాళ్ళకి బాధ అయింది, కానీ ఈ మధ్యన మళ్ళీ తెరిచాక ఆధ్యాత్మిక గ్రంథాలు ఎక్కువగా కొంటున్నారని అందరూ చెబుతున్నారు. అంచేత ప్రజల్లో వైరాగ్యం కలగడం వల్ల జ్ఞానాసక్తి పెరిగిందా లేదా, అది మంచిదా కాదా, డబ్బు బాగా ఉన్నప్పుడు సుఖాలు ఉన్నప్పుడు ఇది కలుగుతుందా? అంచేత నిర్వేదాత్మ సంబోధక. ఇప్పుడు చూడండి కీలకమైన పరిణామం జరుగుతుంది, సంబోధా ధర్మశీలత. ఆ వైరాగ్యం కలగగానే ఆధ్యాత్మిక గ్రంథాలు చదవగానే అందులో రామాయణం, భారతం, భాగవతం, ఇగో యోగ వాసిష్టం, ఏదో భగవద్గీత ఇలాంటివన్నీ ప్రత్యేకంగా తీసుకుని చదివిన తర్వాత అంతో ఇంతో ధర్మశీలత, సత్ప్రవర్తన రాదాన్ని కనీసం చేసినవేవో చేసాం, ఇంకా జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి, ఇప్పటికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటాయి, ఇక అవన్నీ వదిలేద్దాం, చేసిందల్లా సర్వం అన్ని భగవంతుడికి అర్పించేద్దాం. సర్వధర్మాన్ పరిత్యజ్యమా మేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని భగవంతుడికి అర్పించేద్దామని క్షణం విరామంలో భగవంతుడికి అర్పించేస్తే మనలో ధర్మశీలం పెరిగినట్టు కాదండి. నిర్వేదాత్ ధర్మ ఆత్మ సంబోధక సంబోధాత్ ధర్మశీలత. ఏవం గత్వా పరాం కాష్టాం ప్రపత్స్యంతి కృతం యుగం. మళ్ళీ ధర్మ ప్రవర్తన పెరుగుతుందయా, అందరిలోనూ ధర్మ ప్రవర్తన పెరిగిందంటే అది కృతయుగమే కదా అన్నాడు హరివంశ మహాపురాణంలో. అంచేత కాలచక్ర పరిణామంలో యుగ పరిణామం ఇలాగే జరుగుతుంది. అంతేగాని ఏదో నాగార్జున సాగర్కి ఉన్నట్టుండే గేట్లు వేసినట్టుగా ఒక గేటు వేసి ఇక్కడి నుంచి కృతయుగం అని బోర్డు మీద రాసి టైటిల్ పేర్లు వేసి ఎవరు చెప్పరు. అందుకే యుగాల మధ్యలో సంధికాలాలు ఉంటాయి, యుగము, సంధి, సంధ్యాంశ, అక్కడి నుంచి సంధ్యాంశ, సంధి, సంధ్యాంశ, అక్కడి నుంచి యుగ సంధి, ఇలా ఉంటాయి. యుగ సంధి అంటే అదే, ఆ యుగ సంధిలో ఎప్పుడు విచిత్రమైన మార్పులన్నీ వస్తూ ఉంటాయి. మరి ఏదో విత్తనం కుళ్ళిపోయింది అనుకున్నాం, దాంట్లో ఏదో కొద్ది భాగం ఇంకా మిగిలి ఉండి దాంట్లోంచి ఒక మొక్క మొలవాలంటే దానికి అనుకూలమైన పరిస్థితులు వేరుగా ఉండాలి. మరి అలాంటివన్నీ జరుగుతాయి. అంటే ధర్మవర్ధిని అంటే ధర్మం నశించడం అనేది కాలక్రమంలో జరిగితే మళ్ళీ ధర్మాన్ని వృద్ధి పొందింపజేయడం కూడా ప్రాకృతికంగా అమ్మవారు చేస్తుంది. అందువల్ల ధర్మవర్ధిన్యై నమః. ఇప్పుడు 960వ నామం లోకాతీతాయై నమః. లోక అతీత, లోకాతీత, అన్ని లోకాలకి అతీతమైన స్థితిలో పైభాగంలో ఉంటుంది, దాన్నే మహాకైలాసం అంటారు. శ్రీచక్రంలో పైభాగాన్ని మహాకైలాసం అంటారు. మన శరీరంలో కూడా సహస్రార అంతర్గతమైన కర్ణికారాన్ని మహాకైలాసం అంటారు. ఆ మహాకైలాసంలో ఆవిడ ఉంటుంది. అతల వితల సుతల మహాతల తలాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు అన్నింటినీ అధిగమించి మహాకైలాసంలో ఆవిడ ఉంటుంది. అలాగే మనం కూడా ఆ స్థితికి చేరుకోవాలంటే ఏం చేయాలో పోతనగారు భాగవతంలో చెబుతారు. లోకాతీత స్థితి అంటే ఏమిటో, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిని అలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వడు నేకాకృతి వెలుంగును అతనినే సేవింతున్. మనలో కూడా ఈ లోకాలు ఉన్నాయి, సత్వలోకం, రజోలోకం, తమోలోకం. అందుకే తర్వాత గుణాతీత అని వస్తుంది, 3 గుణాలే 3 లోకాలు. మనలో కూడా ఒక సాత్విక ప్రపంచం ఉంది. అప్పుడప్పుడు మంచి ఎంత దుర్మార్గుడికైనా సరే మంచి ఆలోచనలు రావడం, ఈ పూట ప్రశాంతంగా ఉందాం, ఈవేళ సోమవారం కదా, శివుడికి ఇష్టం, కాస్త గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చేసుకుందాం, ఆ శివపురాణం ఏదో చదువుకుందాం, 10 పనులు రోజు చేస్తూనే ఉన్నాం, ఈ తాగే దరిద్రం ఈవేళ కూడా తాగాలా అని సోమవారం కొంతమంది, శనివారం కొంతమంది మానేయట్లేదండి. సత్వగుణం ఉంది, తమో గుణం ఉన్న వాళ్ళలో కూడా ఉంది. మళ్ళీ వీడు ఏం చేస్తాడు, మంగళవారం వచ్చేసరికి ఏమిటో అలా అన్నీ మానేస్తే బొత్తిగా నిన్న అసలు ఏమి తోచనే లేదు అని వాడు కూడా వస్తాడు, వీడిని జడగొట్టడానికి వాడితో పాటు పోతాడు బయటికి, రజోగుణం వచ్చింది. ఏవో కక్షలు కార్పణ్యాలు పోటీలు పంతాలు అన్నీ అవి కొంచెం వృద్ధి పొందాయి. బుధవారం వచ్చేసరికి మనవాడు పూర్తిగా బుద్ధి లేనివాడు అయిపోతాడు, తమో గుణంలోకి వెళ్ళిపోతాడు. మనం సోమవారం మానేసింది కూడా మళ్ళీ పుచ్చుకుంటాడు. మళ్ళీ అయిపోయేసరికి అనారోగ్యం పెరిగిపోయి పొట్ట పెరిగిపోయి లివర్ పాడైపోతుంటే మళ్ళీ సోమవారం నాటికి మానేసినప్పుడు ఎంతో హాయిగా ఉంది అసలు ఏమిటో అని మళ్ళీ మానేస్తాడు. ఈ త్రిగుణాల పరిణామం ఇలా జరుగుతూ ఉంటుందండి. మన దగ్గర కూడా సత్వలో సత్వగుణం, తమోగుణం, రజోగుణం పరిణామాలు చెంది ఇవే మూడు లోకాలు. సత్వగుణ ప్రధానం దేవలోకం, రజోగుణ ప్రధానం మర్త్యలోకం మనుష్యలోకం, తమోగుణ ప్రధానం రాక్షసలోకం, అంతకంటే ఉంది పాతాళ లోకం. అందుకని ఈ లోకాలకి లోకేశులు లోకస్థులు అందరూ తెగిన తర్వాత, లోకాలు నశించిన తర్వాత, లోకేశ్వరులు కూడా నశించిన తర్వాత, లోకంలో ఉండేటువంటి జీవరాశి మొత్తం నశించిన తర్వాత ఒకే ఒక మహాప్రళయ మహాసాగరంలో అంతా చీకటి వ్యాపించి ఉంటే ఆ పెంజీకటికి అవ్వాలని ఎవ్వడు నేకాకృతి వెలుంగును అతననే సేవింతును. ఆ పెంజీకటిలో కూడా ఆ ప్రళయ సాగరంలో అమ్మవారు బాలకృష్ణ రూపంలో కుడికార బొటనవేలు నోట్లో పెట్టుకుని ఉంటుంది. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటశ్యపత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి. ఆ లోకాతీత స్థితికి మనం చేరుకోవాలి. ఆ బాలుడుగా ఎందుకు చూపిస్తారు ఆ కాలంలో ఉన్న శిశువుని? అంటే బాలుడు నిజంగా లోకాతీతుడే. ఆ బాలుల్లో తమో గుణం లేదు, రజోగుణం లేదు, సత్వగుణం లేదు, ఏ గుణం ఉందో వాడికి తెలియదు. అంటే నిజమైన వేదాంతం వంట పట్టినవాడు బాలుడిలాగే ఉంటాడట. బాలవత్తు అంటారు వేదాంత గ్రంథాల్లో చాలా చోట్ల. ఏదో అమాయకంగా చేస్తాడు ఆ పని, అందులో ఆయనకేమీ కలిసి వచ్చేది లేదు. అది లోకాతీతాయైనమక. మనం క్రమంగా ఆ స్థితికి చేరుకోవచ్చు. తర్వాత 961వ నామం గుణాతీతాయైనమక. గుణ అతీత, గుణాతీత సవర్ణ దీర్ఘసంధి. గుణాతీతాయైనమక. సత్వగుణం, రజోగుణం, తమోగుణం మూడు ఉన్నాయి. కానీ అలాగే పంచభూతాలకే 5 గుణాలు ఉన్నాయి. ఈ గుణాల ఉత్పత్తికి పూర్వమే భగవంతుడు ఉన్నాడు, అమ్మవారు ఉంది. అందుకే గుణాతీత. గుణాలంటే ఏవి? పంచభూతాలకి భూమికి గంధం గుణం, వాసన. దానికి మూలమేమిటి? నీరు. నీటికి రుచి, రసం గుణం. ఈ రెండింటికి మూలమేమిటి? అగ్ని. అగ్నికి గుణం ఏమిటి? రూపం గుణం. ఈ మూడింటికి మూలమేమిటి? వాయువు. వాయువు గుణం ఏమిటి? స్పరిశ. ఈ 4ంటికి మూలమేమిటి? ఆకాశం. ఆకాశం యొక్క గుణం ఏమిటి? శబ్దం. ఈ 5ంటికి మూలమేమిటి? ఆత్మ. దానికి గుణం లేదు. తస్మాద్వాయే తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అద్భ్యః పృథివీ పృథివ్యామోషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః సవాయేష పురుషోన్నరసమయః అన్నారు. అంచేతన గుణాతీత స్థితి అంటే క్రమంగా మనం సూక్ష్మంగా 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 ఆలోచించిన కొద్దీ అద్వైత జ్ఞానం కలుగుతుంది. అప్పుడు గుణాతీత స్థితికి చేరుకోగలుగుతాం ఖచ్చితంగా. సూక్ష్మంగా ఆలోచించడం అంటే ఎలాగా? గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖేర్ విముక్తో అమృతమశ్రుతి. జన్మ, మృత్యువు, ముసలితనం మొదలైన దుఃఖాలన్నిటి నుంచి మనం విడిపడాలి అంటే గుణాలకి అతీతంగా మనం ఉండడమే గుణాతీత స్థితి అంటున్నాడు. ఆ గుణాలకు అతీతంగా ఉండాలంటే ఎలా ఆలోచించాలో ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి మును చెబుతాడు. వికృతో వికృతౌ ప్రకృతిర్దైవం విషయే విషయే సత్తా దైవం దృష్టౌ దృష్టౌ ప్రమితిర్దైవం ధ్యానే ధ్యానే నిష్ఠా దైవం అంటారు. ఏ మార్పు, వికృతి వికృతి, ఏ మార్పులు నువ్వు చూస్తున్నా సరే మూలమైన ప్రకృతి దైవం. ఈ మార్పులకు అతీతంగా ఉండే దైవం దాన్ని చూడు. ఈ మార్పులు పట్టించుకో. జీవితంలోనూ వస్తువుల్లోనూ మనుషుల్లోనూ అనేక మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ మార్పులన్నిటికీ అతీతంగా నేను అంటే వాడు పలుకుతున్నాడా లేదా? నువ్వు అనగానే అది దైవం. విషయే విషయే సత్తా దైవం. ఈ విషయం, ఆ విషయం, మన ఆ విషయాల వెనకాల ఒక ఎగ్జిస్టెన్స్, ఒక ఉనికి, ఒక సత్తా ఉంది, అది దైవం. దృష్టౌ దృష్టౌ ప్రమితిర్దైవం. ఆ చూడడంలో ఒక కొలత ఉంది. ఈ చూపు ఇక్కడి నుంచి అక్కడికి మారేలోగా మధ్యలో ఖాళీ ఉందా లేదా, విరామం వచ్చిందా లేదా, అది దైవం. చివరికి ధ్యానే ధ్యానే నిష్ఠా దైవం. ఆ ఖాళీ మీద, ఆ విరామం మీద దృష్టి పెట్టగలిగితే అది నిష్ఠ, అదే దైవం. సెలవు.